కన్యరాశి గురించి తెలియజేయండి. శోభకృతనామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో జాయింట్ దారులతో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం, కొంచెం జాగ్రత్త వహించండి. కాంట్రాక్ట్ దారులకు రుణాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. స్త్రీలకు విరోధాలు ఏర్పడతాయి, తగు జాగ్రత్తతో ఉండండి. పెద్దల మాట పాటించడం వలన చాలా జాగ్రత్తలు జరిగేటటువంటి అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో మీకు జయం కలిగేటటువంటి అవకాశం కనబడుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు ఉండొచ్చు. గృహ నిర్మాణాది పనుల్లో సృజనాత్మకత కనిపించేటటువంటి అవకాశం కన్యారాశిలో మనం గమనించవచ్చు. విలువైనటువంటి వస్తువులు చేజారిపోయేటటువంటి అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. మృష్టాన్న భోజనం ఉంటుంది. అలంకరణల పట్ల కొంచెం శ్రద్ధ తగ్గించండి, తద్వారా సమయం వేరీజ్ అవుతుంది. అదృష్ట సంఖ్య 5, గోసేవ చేయటం వలన కన్యారాశి వారు జీవితంలో చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనబడుతోంది.